హాయ్, నాలుగు గోడల మధ్య పిల్లిని వేసి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనవసరంగా దాదాపు 3 వారాల పాటు జైల్లో ఉంచారు. ఆయన చేసినటువంటి నేరం ఏదన్నా ఉందంటే డ్రోన్ కెమెరాతోటి కేటీఆర్ ఫామ్ హౌస్ని షూట్ చేశారనేటువంటి ఆరోపణ. దాని మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆయనకు బెయిల్ రాకుండా ఇప్పటి వరకు కూడా వెంటాడింది యంత్రాంగం. ఇప్పుడు సల్మాన్ ఖుర్షీది సుప్రీంకోర్టు అడ్వకేట్ వచ్చి వాదిస్తే తప్ప ఇప్పుడు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బెయిల్ వచ్చింది చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి కూడా విడుదలయ్యారు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిలో ఒక కోణాన్ని మాత్రమే చూసాం, ఇక నుంచి రెండో కోణాన్ని చూడబోతున్నాం అనేది ఆయన అనుచరులు, ఆయన అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఆ రెండో కోణం ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఎక్కడిదాకైనా వెళ్ళడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు అనేది ఆయన అభిమానులు, ఆయన అనుచర వర్గం చెప్తున్నటువంటి మాటలు. అందుకే పెద్ద ఎత్తున చర్లపల్లి నుంచి ఆయన్ని ర్యాలీగా తీసుకొచ్చేందుకు వెళ్ళారు. సల్మాన్ ఖుర్షీది టీం ఇక్కడికి వచ్చి వాదించి ఆయనకి బెయిల్ ఇప్పించారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క మద్దతు సంపూర్ణంగా రేవంత్ రెడ్డికి ఉన్నది అనేది స్పష్టం అవుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి త్వరలోనే పిసిసి కాబోతున్నారు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనే దానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. ఉగాది తర్వాత లేదా ఉగాది ముందు అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడుండేటువంటి ప్రభుత్వానికి చెమటలు పట్టించడానికి, ఇక్కడుండేటువంటి భూ కబ్జా కోర్లకు వణికించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేకమైనటువంటి డేటాను కూడా సేకరించి పెట్టారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఇప్పుడు భూ కబ్జా కోర్ల యొక్క భాగోతాలను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిందో వాటన్నిటినీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంతో పాటు ఆయన అనుచరులతో, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైనటువంటి క్యాడర్ తోటి ఆయన ఒక ఉవ్వెత్తున ఒక సింహంలాగా ఎగిచి పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండో కోణాన్ని చూడబోతున్నాము అనేది ఇప్పుడు ఆయన అనుచరగణం చెప్తూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే మీడియాలోని ఒక మీడియా రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేసింది. రేవంత్ రెడ్డి ఆయన వెనుక ఉన్నటువంటి వ్యవహారాలను తవ్వి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక సొంత మీడియాని ఏర్పాటు చేసుకొని డి అంటే డి కొట్టడానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేరుగా సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పజెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇక నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పోరాటం మనం చూడబోతూ ఉన్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తొడగొట్టి ముందుకు కదిలి భూ కబ్జా కోర్లు, అలాగే తెలంగాణ ప్రజలను ఎవరైతే మోసం చేశారో, ఎలా మోసం చేశారో వాటన్నింటినీ బయటపెట్టడానికి అటు ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని తీసుకువెళ్ళి మీడియా ముఖంగా ప్రజల మధ్య పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండో కోణం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కూడా ట్రోల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.